హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను కిడ్స్ పార్టీ వేయర్ అండిలా డ్రెస్ విత్ జాకెట్ చూపిస్తున్నాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పిలిచి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి ఏమై డౌట్ ఉంటే కామెంట్ రాయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జాకెట్ అనమాట ఇది కుట్టిన తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయింది మనకి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది పార్టీ వేర్ అంబ్రిల్లా డ్రెస్ అనమాట దీనికి స్టోన్స్ అండ్ బీడ్స్ మార్కింగ్ బాక్సెస్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఈ పాటన్స్ ముందు వీడియోలో చేశాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఫస్ట్ జాకెట్ వన్ మీటర్ వరకు తీసుకున్నా తర్వాత వచ్చేసి లైనింగ్ ఫస్ట్ మనము ర కట్ చేసుకుందాం వన్ మీటర్ అయితే ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్ పిల్లల వరకు మనకి సరిపోతుంది కరెక్ట్గా ఈక్వల్గా మర్చుకొని ఫోర్ ఫోల్డింగ్స్ మీద మర్చుకోండి మర్చుకొని మనకి టెన్ ఇంచెస్ ఉండే విధంగా విడ్త్ కట్ చేసుకోండి లెంత్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి చూడండి ఫుల్ లెంత్ బాడీకి జాకెట్టు ఫుల్ లెంత్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్ చూసుకుందాం చూడండి సెవెంటీన్ ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి షోల్డర్ నుంచి నెక్ వరకు తర్వాత యాండ్రౌండ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి షోల్డర్ త్రీ ఇంచెస్ విడ్త్ నెక్ విడ్త్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ ఫైవ్ ఇంచెస్ బ్యాక్ నెక్ వచ్చేసి వన్ ఇంచ్ ఫ్రంట్ మనం ఓపెన్ పెట్టుకుంటాం కాబట్టి మనకు బ్యాక్ వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఈ విధంగా రౌండ్ మార్క్ తీసుకోండి తర్వాత యాండ్రౌండ్కి వన్ ఇంచ్ కార్నర్ రౌండ్గా పెట్టేసుకొని మార్క్ చేసుకోండి ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ అనమాట నేను ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఇంచ్ నైన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను కొంచెం జాకెట్ అనేది లూజ్గా ఉంటే బాగుంటుంది ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాము డౌన్ వచ్చేసి నైన్ ఇంచెస్ పెట్టుకోవాలి వేస్ట్ దగ్గర నైన్ ఇంచెస్ పెట్టుకొని వన్ ఇంచ్ మనము లూజ్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి చూడండి వన్ ఇంచ్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి మనం ఇక్కడ ఒక పావించమైన క్రాస్ తీసుకోండి షోల్డర్ దగ్గర అప్పుడు ఫిట్టింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది అనమాట సేమ్ మన బాడీ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి లెంత్ మాత్రం లెవె సెవెంటీన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ విధంగా బ్యాక్ సపరేట్ చేసేసుకొని ఫ్రంట్ని నెక్ దగ్గర కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను రౌండ్ దగ్గర యాడ్ రౌండ్ దగ్గర లో తీసుకోవడం మర్చిపోయాను మీరు లోత్ తీసేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను మిడిల్లో నెక్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పెట్టేసి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకున్నాను అప్పుడే మనకు జాకెట్ సేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా ఇప్పుడు లై లైనింగ్ కట్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని నీట్గా సరిపోయే విధంగా మనము మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి లైనింగ్కి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోండి మిగిలిన క్లాత్తో మనం స్లీవ్స్ కటింగ్ అనేది చేసుకుందాము బాడీ రెడీ అయిపోయింది మనకి ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ మీద మర్చుకొని లెంగ్త్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండే విధంగా కానీ ట్వెల్వ్ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుని డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ చిన్నపిల్లలకి టూ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి తర్వాత లూజ్ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న ప్రకారం మనం మార్క్ చేసుకుంటూ స్లీవ్ని రెడీ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ పెట్టుకోండి మన పిల్లలు పెరిగే పిల్లలు కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట మీరు హాఫ్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు చూడండి మనకు ఫ్రంట్ సైడ్ మార్క్ చేసుకోవాలి కదా లోతు తీసుకోవాలి కదా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లోతు తీసుకోండి కట్ చేసుకున్న లోతు తీసుకున్న దగ్గర కట్స్ పెట్టేసుకోండి మెయిన్ క్లాత్ కూడా మనము తీసుకున్నాము మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసుకోవాల్సిన అవసరం ఏముండదు ఇప్పుడు మనకి జాకెట్ అనేది కటింగ్ రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనము ఫ్రంట్ తీసుకుందాము ఫ్రంట్ మనము బటన్స్కి తాడు పెట్టుకోవాలి కదా దానికోసం మనం వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్తో ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోండి ఒకేసారి మనము ఈ విధంగా తాళ్ళు పెట్టేసుకోవాలి తర్వాత స్టిచ్ దానికి కుదరదు అనమాట ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు మొత్తాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఓన్లీ మనము స్లీవ్స్ అటాచ్ చేసుకుంటాం కదా అక్కడ మాత్రమే ఓపెన్ పెట్టుకోవాలి మిగిలిన స్టిచ్ చేసుకోవాలి మనము చూడండి ఇక్కడ ఓపెన్లో పెట్టేసుకుంటే మనకు పై వైపుకు తిప్పుకోవడానికి సరిపోతుంది అనమాట ఫినిషింగ్ అనేది సైడ్స్ కూడా మీరు ఓపెన్ పెట్టుకోవచ్చు కాకపోతే ఫినిషింగ్ నీట్గా ఉండదు అనేసి నేను సైడ్స్ కూడా స్టిచ్ చేసేసాను అక్కడక్కడ కట్స్ పెట్టండి సేప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి పై వైపుకు తిప్పినప్పుడు మెయిన్ క్లాత్ అనేది చూడండి ఈ విధంగా ఇప్పుడు మనము దీనిపైన కరెక్ట్గా పెట్టేసి నీట్గా ఒక స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కొంచెం గట్టిగా కొంచెం లాగేసి పట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది టూ పీసెస్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ చేసుకోండి ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఈ విధంగా కార్నర్స్ ఈ విధంగా లాగేసుకొని ఒకసారి నీట్గా స్టిచ్ చేసుకోండి ఎక్స్ట్రా పీస్ను కట్ చేసుకోండి అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగానే హ్యాండ్ రౌండ్ దగ్గర ఓపెన్ పెట్టుకొని మిగిలిన పీస్ అంతటిని అటాచ్ చేసుకోండి పై వైపు తిప్పేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము టూ స్టిచ్చెస్ వేసుకోండి అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడండి విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ జాయింటింగ్ స్లీవ్స్ అటాచ్ చేసుకుందాము నాకు ఆల్రెడీ స్లీవ్స్కి ఇలా వచ్చింది అందుకనేసి చివరల డిజైన్ అలాగే ఉంచాను మిడిల్ మిడిల్లో కట్ పెట్టుకొని స్లీవ్కి కరెక్ట్గా అటాచ్ చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా స్లీవ్స్ని అటాచ్ చేసుకోండి ఇప్పుడు మనం సైడ్స్ జాయింట్ చేసుకుందాము రెండు వైపులా విధంగా స్లీవ్స్ని జాయింట్ చేసుకోండి కరెక్ట్గా మెజర్ చేసుకొని మన పిల్లల సైజు పట్టి మనం స్టిచ్ చేసుకోవాలి అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టుకోండి స్లీవ్స్ దగ్గర అప్పుడు సేవ్స్ కరెక్ట్గా వస్తాయి చూడండి విధంగా జాకెట్ అనేది రెడీ అయిపోయింది దీనికి మ్యాచింగ్ బటన్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది డ్రెస్సెస్ మీదకి మనకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి ఇప్పుడు మనము అంబ్రిలా అంబ్రెల్లా ఫ్రక్ కటింగ్ చూపించాను కదా ముందు వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు చూడొచ్చు ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము ఫ్రంట్ బ్యాక్ లైనింగ్లు అన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి మీకు ముందు వీడియోలో స్టోన్స్ ఎలా చేసుకో ఎలా అటాచ్ చేసుకోవాలి ఎలా బాక్సెస్ మార్క్ చేసుకోవాలని చూపించాను మీరు చూడవచ్చు అందులో ఇక్కడ నేను స్లీవ్స్ కూడా అటాచ్ చేసేస్తున్నాను ఈ విధంగా కంప్లీట్గా స్లీవ్ని అటాచ్ చేసేసుకోండి మరొక వైపు కూడా ఈ విధంగా నీట్గా పెట్టుకొని కింద మడతలు పడకుండా కుర్చులు రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి చూడండి ఈ విధంగా స్లీవ్స్ అటాచ్ చేసుకున్నాము మరొక వైపు కూడా స్లీవ్స్ని అటాచ్ చేసేసుకోండి చూశారు కదా ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను ఇక్కడ నేను స్టోన్ లేస్ అనమాట కొంచెం హ్యాండ్స్ దగ్గర చివరిలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకు నేను ఈ విధంగా స్టిచ్ చేశాను చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను రెండు వైపులా చూసారు కదా ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసుకుందాము మన పిల్లల బాడీ పార్ట్ సైజ్ ఎంతో మెజర్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది కదా నేను తాడు కూడా పెట్టేశాను బ్యాక్ ఈ విధంగా ఇప్పుడు బాటమ్ని సైడ్స్ జాయింట్ చేసుకుంటున్నాను ఈ స్టార్టింగ్ క్లాత్ కాబట్టి కొంచెం జారిపోతుంది మనం జాగ్రత్తగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ కూడా సేమ్ ఈ విధంగానే స్టిచ్ చేసుకొని ఈ లైనింగ్ని లోపల వైపుకు మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వైపుకు ఈ విధంగా పెట్టేసి లోపల వైపున పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి మొత్తాన్ని ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి నీట్గా పెట్టుకొని లైనింగ్ని మెయిన్ క్లాత్ని వేస్ట్ లూజ్ మన పిల్లల బాడీ పార్ట్ వేస్ట్ లూజ్ పట్టి మన బాటమ్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ని అటాచ్ చేసుకుందాము ఈ విధంగా మొత్తాన్ని కంప్లీట్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా కంప్లీట్ చేసేసాను నేను మొత్తం రెడీ అయిపోయింది కదా కింద ఫినిషింగ్ కూడా చేసేసుకుందాము నీట్గా ఫోల్డింగ్ చేసుకొని మొత్తాన్ని ఈ విధంగా కంప్లీట్ చేసేసుకోండి మనకి చూడండి ఫార్టీ ఇయర్ అంబ్రిల్లా డ్రెస్ రెడీ అయిపోయింది విత్ జాకెట్ మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రమే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరి నీ ఇలాంటి వీడియోస్ కోసం పెలిసి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్